సో దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఎలా చెప్పగలం ఈవిడకు దేశభక్తి ఉందని అలాగే దైవభక్తి ఉందని అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, తెర ముందు కొందరుంటారు, తెర వెనుక కొందరుంటారు. ఒక సినిమా బాగా హిట్ అయింది అంటే ఆ యొక్క గొప్పతనము ఒక హీరోది అనుకుంటాం, కానీ తెర ముందు ఉన్నటువంటి హీరో అనేక పాత్రలు ఎంత ప్రాముఖ్యమైనవో తెర వెనుక ఉన్నటువంటి పాత్రలు, డైరెక్టర్ అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్ అయితేనేమి, లైట్ బాయ్ అయితేనేమి, డైలాగ్స్ అయితేనేమి, కెమెరా అయితేనేమి, మాటలు అయితేనేమి, అనేక మంది ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ సినిమా వెనకాల, ఆ సినిమా విజయం వెనుక ఉన్నారన్న సంగతి మనకు తెలుసు పిల్లలు. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, దేవుని కొరకు బ్రతికినటువంటి వారు, వారంత గొప్పవారయ్యారు, వారి గురించి మనం చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం, వారి జీవితాల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. అంటే వారి విజయం వెనుకాల కొందరు అదృశ్య వ్యక్తులు ఉన్నారు. వారంతటి గొప్పవారుగా కావడానికి ఎవరో ఒక పాత్ర వారిని ప్రోత్సహించింది, వారిని ఆ స్థితికి తీసుకుని వెళ్ళింది అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మనందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ మంచి యోధుడు, మంచి పోరాట పటిమైనటువంటి వ్యక్తి, శత్రువులతో పోరాడినటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి గొప్పతనం మనకు తెలుసు, కానీ ఆ ఛత్రపతి శివాజీని అంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ఆ ఛత్రపతి శివాజీ యొక్క తల్లి పాత్ర ఎవరికి తెలియదు. ఆవిడ పేరే జిజియాబాయి. జిజియాబాయి యొక్క గొప్పతనం, ఆమె యొక్క నైపుణ్యత తన కుమారుల్లో మనం చూడగలం. తీర్చిదిద్దింది పిల్లారా. అలాగే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. ఒక తిమోతి యొక్క విజయం వెనుకాల అమ్మైనటువంటి యునికే ఉంది, అమ్మమ్మైనటువంటి లోయి ఉంది, ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు తిమోతి వెనకాల ఉన్నాడు. యేసు ప్రభు యొక్క వంశావళిలో చేరి ఒక ప్రధాన పోషిక పోషించినటువంటి ఒక మోయాబీరాలు, అన్యురాలైనటువంటి ఒక రూతు విజయం వెనుకాల అత్త అయినటువంటి నయోమి పాత్ర ఎంతైనా ఉంది, మరిచిపోలేని. కోడలిని తీర్చిదిద్దింది అత్త నయోమి. అది ఎవరికి తెలియదు. రూతు గురించి మాట్లాడుకుంటాం, నయోమి గురించి మాట్లాడాం, తిమోతి గురించి మాట్లాడతాం, అమ్మ అమ్మమ్మ అయినటువంటి లోయి, ఇనోక్యుల గురించి, పౌలు గురించి మాట్లాడుకోం. ఇవన్నీ హిడెన్ క్యారెక్టర్స్, అదృశ్య శక్తులు, పరోక్షంగా వారికి సహకరించినటువంటి వారు. వారిని కూడా కొన్ని సందర్భాలలో మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రియులారా. అలాగే అహష్వరోషు రాజుకు భార్య అయినటువంటి ఎస్తేరు, యూదులను రక్షించినటువంటి ఎస్తేరు, ఆ ఎస్తేరు వెనుకాల ఉన్న చిన్న అన్న అయినటువంటి మొర్దకై పాత్ర ఎవరికి తెలియదు. మొర్దకై ఎస్తేరును ఎంత చక్కగా భయభక్తులతో పెంచాడో, ఒక రాజు యొక్క దయను పొందింది అంటే మంచిగా పెంచినటువంటి చిన్న అన్న. అమ్మా నాన్నలు లేరు ఈరోజు, అమ్మా నాన్నలు ఉన్నా పిల్లలు చెడిపోతున్నారు. అమ్మా నాన్నలు లేకపోయినా ఒక చిన్న అన్న దత్తత తీసుకొని పెంచి పెద్దవాడికి పెద్దదానిగా చేశాడు. ఒక మొర్దకై, మొర్దకై యొక్క పెంపకములో పెరిగినటువంటి ఎస్తేరు అదిగో అహష్వేరోషు రాజుకు సుమారు 120 సంస్థానాలకు అధిపతి అయినటువంటి రాజుకు భార్యగా, రాణిగా ఆవిడ వచ్చింది అంటే మొర్దకై పాత్ర ఎంతైనా ఉంది. మొర్దకై పాత్ర మర్చిపోలేనిది పిల్లారా. మోషే మరణాంతరం యెహోషువ ఇజ్రాయేలీలను
వాగ్దాన దేశమైన కనాను దేశానికి నడిపించాడు అంటే, ఎరుగో పట్టణాన్ని జయించాడు అంటే, యుద్ధము చేసి కనాను దేశాన్ని ఆక్రమించుకొని పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇజ్రాయేలీలకు సొంతం చేశాడు యెహోషువా అంటే, అతని వెనకాల ఉన్న ఒక నాయకత్వం ఎవరు? మోషే. మోషే నాయకత్వంలో యెహోషువా నేర్చుకున్నాడు పిల్లారా. మోషే యెహోషువను తీర్చిదిద్దాడు తన తరువాత అదిగో వారు నడిపించేవాడుగా. అలాగే ఏలియా వెంబడించి ఏలియా కన్నా రెండంతల అద్భుతాలు సూచక్రియలు చేసినటువంటి ఎలీషా వెనకాల ఎవరున్నారు? ఒక ఏలియా ఉన్నాడు పిల్లారు. మోషే లాంటి గొప్ప నాయకుడు, అహరోను లాంటి యాజకుడు, మిర్యాము లాంటి ప్రవక్తని, వారి ముగ్గురి వెనకాల ఎవరున్నారు? తల్లి అయినటువంటి యొక్కబేదు ఉంది పిల్లారు. ఇలా చెప్పుకుపోతే ఎంతోమంది కనిపించినట్టు శక్తులు కొన్ని ఉన్నాయి, వారిని మనం గుర్తు చేసుకోవాలి. అందమైన శిల్పం ఒకటి ఉందంటే ఆ శిల్పం వెనకాల ఎవరున్నారు? శిల్పి యొక్క నైపుణ్యత ఉంది. శిల్పి యొక్క నైపుణ్యత, దాన్ని మనం మర్చిపోలేం. ఎంత మొనాలిసా బొమ్మ ఎంత బాగా ఉంది అంటాం, కానీ ఆ మొనాలిసను బొమ్మగా తీర్చిదిద్దిన ఏం పేరు? లియోనార్డో డా వించి అనుకుంటాను. అతని నైపుణ్యం ప్రపంచానికి తెలియదు. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఒకటి మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఇజ్రాయేలీలకు రెండవ రాజు అయినటువంటి, ఇజ్రాయేలీలను సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక గొప్ప యోధుడు, యుద్ధ వీరుడు దావీదు. దావీదు విజయం వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. కానీ దేవుడు కాకుండా మనుష్య రూపంలో ఒక వ్యక్తి ఉన్నారన్న సంగతి మనం ఆలోచించాలి. దేవునికి ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు దావీదు యొక్క విజయం వెనకాల ఒక అదృశ్య శక్తి, అదృశ్య వ్యక్తి ఉన్నారు. ఆవిడే దావీదు అక్క. దావీదుకు అక్క ఉందన్న సంగతి కూడా మనకు తెలియదేమో. దావీదుకు ఇద్దరు అక్కలు ఉన్నారు. అందులో ఒక అక్క పెద్దక్క. ఆవిడ పాత్ర దావీదు విజయం వెనకాల చాలా ఉంది పిల్లారా, చాలా ఉంది. ఆవిడ గురించి బైబిల్ గ్రంథంలో 2 లేదా 3 4 సందర్భాలే వ్రాయబడినప్పటికీ ఆమె పాత్ర అమోఘమైనది పిల్లారా. దావీదుకు ఎంతమంది అన్నలు? దావీదుకు 7 మంది అన్నలు. చివరివాడు కనిష్ఠుడు దావీదు మగపిల్లల్లో. అక్కలు ఎంతమంది? 2. ఇప్పుడే చెప్పాను మొత్తానికి ఎస్ఐకి పిల్లలు ఎంతమంది? మొత్తం 10 మంది ఎస్ఐకి కుమారులు. పిల్లారా, ఈ 7 మంది అన్నల యొక్క పాత్ర దావీదు విజయం వెనకాల లేదు, కానీ తల్లిదండ్రుల యొక్క పాత్ర దావీదు విజయం వెనకాల లేదు, కానీ అక్క పాత్ర దావీదు విజయం వెనకాల చాలా ఉంది. తమ్ముణ్ణి ప్రోత్సహించి తన విజయానికి దోహదపడింది దావీదు అక్క. దావీదు చేసిన ప్రతి యుద్ధములో అక్క పాత్ర ఉంది. దావీదు తీసుకున్న ప్రతి నిర్ణయములో అక్క పాత్ర ఉంది. దావీదు వేసిన ప్రతి అడుగులో అక్క పాత్ర ఉంది. ఎంతకీ అక్క ఎవరు? అక్క. పిల్లరా, మోషే అక్క పాత్ర కూడా చాలా అమోఘమైనది. మోషే అక్క మిర్యాం. చిన్నప్పుడు బాలుడిగా ఉన్న మోషేను జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ యొక్క బిడ్డ లేక తమ్ముడు ఏమవుతాడో నన్న భయము, ఆందోళన అక్కలో ఉంది. గమనిస్తూ ఉంది ఆ పెట్టి ఎక్కడికి పోతుందో అని. నిజంగా దావీదు అంత నాయకుడయ్యాడంటే అక్క పాత్ర ఎంతో ఉంది పిల్లారా. ఒకవేళ ఇక్కడ అక్కలుంటే మీ పాత్ర ఎంతవరకు మీ తమ్ముళ్ళ విషయంలో ఉందో మీరు ఆలోచించండి పిల్లారా. మీ తమ్ముళ్ళ యొక్క జీవితంలో మీ ప్రభావం ఎలా ఉంది?
మిర్యాము పాత్ర ఎంతో గొప్పదే. ఒకనొక సందర్భంలో మోషే భార్య విషయంలో మిర్యాము వ్యతిరేకించిన ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో మిర్యాము తమ్ముణ్ణి వెన్నంటి ఉంది, తమ్ముడిని కాపాడింది, తమ్మునికి తల్లిని తీసుకుని అప్పగించింది. అదిగో ఫరో కుమార్తెకు అదిగో తమ్ముని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషించింది మిర్యాము. నాట్యమాడింది మిర్యాము, పాటలు పాడింది, తంబుర తీసుకొని అదిగో ప్రవక్తిగా ఉంది, ప్రవచించింది. ఇజ్రాయేలీలతో పాటు అరణ్యములో 40 సంవత్సరాలు తమ్ముడితో పాటు ప్రయాణం చేసింది మిర్యాము, మరువలేనిది మిర్యాము. అలాగే దావీదు అక్క ఎందుకు ఆ పేరేంది, ఇందాక చదివాడు గుర్తుందో లేదు, ఆమె పేరు సెరూయా. చాలా మంచి పేరు. ఇప్పుడు మీకు ఏమన్నా పిల్లకాయలు పుడితే ఈ పేరు పెట్టుకోండి, ఆడపిల్లలు పుడితే సెరూయా. ఇంగ్లీషులో జెరూయా అని ఉంది. మొదటి దినవృత్తాంతము గ్రంథము 2:16 సెరూయా అబీగైలు వీరి అక్క చెల్లెండ్రు. ఎవరికి? పైన దావీదు అన్నల గురించి చెప్తూ సెరూయా, ఇంకొక అక్క పేరేంటి అబీగైలు. అబీగైలు అనే పేరు వినిపించగానే మీకు ఎక్కడో ఏదో గుర్తు రావాలే. ఏం గుర్తొచ్చింది? మోటోడైనా మొరటోడైనా పనికిమాలినోడైనా నాబాలు యొక్క భార్య అబీగైలు. ఆ అబీగైలు వేరు, ఈ అబీగైలు వేరు. ఆ తర్వాత కాలంలో ఆ అబీగైలు దావీదుకు భార్యగా చేయబడుతుంది, ఆవిడ వేరు. ఇక్కడ దావీదు అక్క అయినటువంటి అబీగైలు, అబీగైలను పక్కన పెడదాం. మనం ఆలోచించేది సెరూయా గురించి. సెరూయా అంటే అర్థము బాధ, నొప్పి, దుఃఖము అని, ట్రిబులేషన్, బాధ. సెరూయా అంటే అర్థం పెయిన్, వేదన. సెరూయా జీవితంలో బాధ, నొప్పి, పెయిన్, శ్రమ, దుఃఖము ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఎందుకోసమో ఆ బాధ, ఎందుకొరకు ఆ యొక్క దుఃఖము అనేది మనకు తెలియదు పిల్లారా. సెరూయా తర్వాత మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఈ సెరూయాకు 3 కుమారులు. సెరూయాకు ఎంతమంది కుమారులు? 3. వారి పేరేంటి? అభిషై, పెద్ద కుమారుడి పేరు అభిషై, 2వ వాడి పేరు యోబాబు, 3వ వాడి పేరు అశాహేలు. ఈ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళ గురించి ఆలోచించబోతున్నాం. దావీదు ఒక్క సెరూయా గుర్తుపెట్టుకోండి. ఆ సెరూయాకు 3 పిల్లలు, మగపిల్లలు. వారి పేర్లు మొట్టమొదటి వాడు అభిషై, 2వ వాడు యోబాబు, 3వ వాడు అశాహేలు. ఈ 3 మనం ఆలోచించబోతున్నాం. ఇక్కడ మనం చదివితే 15వ అధ్యాయంలో దావీదు ఎన్నో వాడని రాయబడింది. 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. దావీదు ఎన్నోవాడు? 7వ వాడు. అంటే 7వ వాడు. దావీదుకు ముందు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 6 మంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం 10 మంది అనుకున్నాం. దావీదు 7వ వాడు అన్నాడు. ఇందుకే దావీదు 7వ వాడా 8వ వాడా అనేది మనం అర్థం చేసుకోవాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 6 నేను చదువుతాను. 6. తర్వాత వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఆ తర్వాత 10వ వచనం యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి. సమూయేలు తెలుసు, అన్నా కుమారుడు, మొట్టమొదటి ఇజ్రాయేలుకు ప్రవక్త, చివరి న్యాయాధిపతి.
ఈ సమయాలకు దేవుడు చెప్పాడు, నేను సౌలును తృణీకరించాను కాబట్టి యెష్షయి కుమారులలో ఒకడిని నీవు రాజుగా అభిషేకించమని చెప్పినప్పుడు సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని యెష్షయి ఇంటికి వెళ్ళి, నీ కుమారులలో ఒకడిని దేవుడు ఇజ్రాయేలీలకు రాజుగా నియమించబోతున్నాడు అని చెప్పినప్పుడు, నీ కుమారుని పిలువులంపు అన్నప్పుడు యెష్షయి మొదటివాడైన అబీనాదాబును, మొదటివాడు ఏలియాబును, రెండవవాడైన అబీనాదాబును, మూడవవాడైన షమ్మాను, ఇలా అందరినీ పిలుస్తాడు వరుసగా. దేవుడు చెప్తాడు సమూయేలుకు, ఇతను నేను కోరుకోలేదు, ఇతన్ని కోరుకోలేదు, ఇతన్ని కోరుకోలేదని. అలా ఎంతమంది వచ్చారు సమూయేలు వద్దకు? యెష్షయి కుమారులు 7 మంది వచ్చారు. 7 మంది వచ్చారు. ఈ 7 దావీదు ఉన్నాడా లేడా? ఈ 7 దావీదు ఉన్నాడా లేడా? లేడు. అప్పుడు సమూయేలు అంటాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా లేదా ఇంకెవరన్నా ఉన్నారా అన్నప్పుడు, అప్పుడు యెష్షయి అంటాడు, అయ్యా కడసారి వాడు ఒకడు ఉన్నాడయ్యా అంటాడు. వాడు ఎక్కడ ఉన్నాడు? అది గొర్రెలు మేసుకుంటున్నాడయ్యా అంటే, సరే వాడిని పిలిపించు అంటాడు. 7 వచ్చారు సమూయేలు యొద్దకు, ప్లస్ కడసారి వాడు 8వ వాడు ఎవరు? దావీదు. మరి అక్కడ 7వ వాడు దావీదు అని ఉంది, ఇక్కడేముంది? 7 కుమారులు వచ్చారు కానీ కడసారి వాడు ఉన్నాడైతే, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నప్పుడు అతన్ని పిలిపించాడు. ఇక్కడ దావీదు 8వ వాడుగా మనకు కనిపిస్తున్నాడు. మరి మధ్యలో ఒకడు మిస్ అయ్యాడు, దావీదు అన్న ఒకడు మిస్ అయ్యాడు. ఆ మిస్ అయినవాడు ఎక్కడ దొరుకుతాడు మనకంటే, మొదటి దినవృత్తాంతములు 27:18 దొరుకుతాడు. దావీదు సహోదరులలో ఎలూహు అను ఒకడు యోధా వారికి అధిపతిగా ఉండెను. మొదటి దినవృత్తాంతములు 27:18. దావీదు సహోదరులలో ఒకడు ఎవడాడు? ఎలూహు. ఇందాక దినవృత్తాంతములు 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఎలూహు పేరు అక్కడ వచ్చిందా? ఎలూహు పేరు రాలా, మిగతా పేర్లన్నీ వచ్చాయి. ఒకసారి చదువుదామా మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం. యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, మొదటి కుమారుడు ఏలియాబు, రెండవవాడైన అబీనాదాబు, మూడవవాడైన షమ్మాను, నాలుగవవాడైన నెతనియేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేయును, 7వ వాడైన ఇక్కడికి రండి ఇప్పుడు, 7వ వాడైన ఎలీహును, 8వ వాడైన దావీదు. 7వ వాడు అక్కడ మిస్ అయ్యాడు. ఇక్కడ మొదటి దినవృత్తాంతంలో 27:18 కనిపిస్తుంది, దావీదు సహోదరులు అంటే అన్నాడు ఎలీహు అనేటువంటి వాడు. ఇక్కడ ఎలీహు పేరు లేదు కనుక 7వ వాడు అని దావీదు రాయబడింది. కానీ ఎలీహును కనిపితే అక్కడ ఏమని రాయబడింది? 8వ వాడు అని రాయబడింది. 8వ వాడు. ఓకేనా? ఇప్పుడు అర్థమైపోయింది కదా. దావీదుకు ఎంతమంది అన్నలు? 7 మంది. దావీదు 8వ వాడు. దావీదు అక్కలు సెరూయ, అబీగైల్. ఇప్పుడు సెరూయ సంగతి మనం ఆలోచిస్తున్నాం. సెరూయ యొక్క పాత్ర ఏంటి దావీదు యొక్క విజయం వెనకాల అని మనం ఆలోచిస్తున్నాం. ఈవిడికి 3 పిల్లలు అని చెప్పాను. ఈ 3 పిల్లల్లో మొదటివాడు అబిషాయ్, రెండవవాడు యోవాబు, మూడవవాడు అసాహేలు. ఈవిడ దేశభక్తి కలిగినటువంటి స్త్రీ అని ఎలా చెప్పగలమంటే, తన 3 పిల్లలను అదిగో ఇజ్రాయేలీల సైన్యములో చేర్చేసింది. ఇజ్రాయేలీల సైన్యములో 3 పిల్లలను సెరూయ చేర్చింది, పంపించింది. 3 పంపించేసిందండి, 3. దేశ సంరక్షణ కోసం, దేశ క్షేమం కోసం తన 3 పిల్లలను త్యాగం చేసినటువంటి స్త్రీ సెరూయ. మామూలుగా ఇజ్రాయేలీలు యూదుల పేర్లు చెప్పేటప్పుడు అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోధా, యోధా కుమారుడు, ఇలా తండ్రి పేరు చెప్తూ తన కుమారులు చెప్తారు. కానీ సహజంగా ఎక్కడైనా మత్తయిలో చూసుకుంటే తండ్రి పేరు చెప్పి అతను ఎతన్నా కన్నాడు, ఇతను ఎతన్నా కన్నాడు అంటుంది. కానీ ఇక్కడ సెరూయ విషయంలో సెరూయ భర్త పేరు రాయిలా, సహజంగా సెరూయ భర్త పేరు రాసి అతని కుమారులు అబిషై, యోవాబు, అసహేలు అని చెప్పాలి. అలా చెప్పకుండా ఆ భర్త పేరును స్కిప్ చేసి సెరూయ కుమారులు అని వ్రాయబడింది.
ఎంత ధన్యత అండి. పురుషుల పేర్లు చెప్పి వారి పిల్లల పేర్లు చెప్పవలసిన క్రమంలో ఉండగా పురుషుణ్ణి స్కిప్ చేసి అదిగో శరీరా కుమారులు అని వ్రాయబడిందంటే ఆమె పాత్ర ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇప్పుడు శరూయా పిల్లలు, ముగ్గురు పిల్లలు దావీదుకి ఏమవుతారు? మేనల్లుళ్ళు అవుతారు. అంతే కదా మేనల్లుళ్ళు. అక్క పిల్లలు, దావీదు అక్క పిల్లలు ముగ్గురు, దావీదు అక్క పిల్లలు దావీదుకు సైన్యాధిపతులుగా, దావీదు వెన్నంటి ఉన్నవారుగా, దావీదుకు బాడీగార్డ్గా, దావీదుకు ఒక వలయముగా ఈ ముగ్గురు ఉన్నారు. పిల్లరా, దావీదు చరిత్ర చదివేటప్పుడు ఈ ముగ్గురు పాత్ర లేకుండా దావీదు చరిత్ర చదవలేము. అభిషయ్, యోవాబు, అసహేలు ఎక్కడైనా ఈ ముగ్గురు పేర్లు ఖచ్చితంగా ఉంటే చదవండి. మొదటి దినవత్తాంతం, రెండవ దినవత్తాంతం, మొదటి రాజు, రెండవ రాజులు, మొదటి సమయం, రెండవ సమయం మొత్తం చదివాను. మొత్తం చదివితే ఎన్నో దగ్గరలో, ప్రతి దగ్గర యోవాబు, అభిషయ్, అసహేలు, యోవాబు, అభిషయ్, యోవాబు. యోవాబు దావీదు యొక్క ముఖ్య సైన్యాధిపతి, ముఖ్య సైన్యాధిపతి, ప్రధాన సైన్యాధిపతి. అలాగే అభిషయ్ దావీదుకు బాడీగార్డుగా ఉన్నాడు. అసహేలు, అసహేలు కూడా దావీదుకు బాడీగార్డుగా ఉన్నాడు పిల్లరా. సో సెరూయా దేశ సంరక్షణ కోసం తన ముగ్గురు పిల్లలను త్యాగం చేసింది. ఈమె దేశభక్తి ఎంత గొప్పది! ఒక దేశభక్తి మాత్రమే కాదు, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ కూడా. ఎలా చెప్పగలం? తన పిల్లలను ఇజ్రాయేల్ సైన్యానికి అప్పగించింది అంటే ఆమెకు దేశభక్తి ఉంది. దైవభక్తిని ఎలా చెప్పగలం? తన పిల్లలను పెంచే విధములో దైవభక్తి కలిగిన స్త్రీ అని చెప్పగలం. తన పిల్లలను అలా పెంచింది. తన పిల్లలు ఆ ముగ్గురు దావీదు వెన్నంటి ఉండి దేవుని పక్షాన దావీదు యుద్ధము చేస్తుంటే దావీదుకు కుడి భుజం, ఎడమ భుజాలుగా ఉన్నారు. వారు దావీదుని ఏనాడు వ్యతిరేకించలేదు. మా మామే కదా అని వారు ఓవర్ యాక్షన్ చేయలా. దావీదు క్షేమాన్ని కోరారు పిల్లరా వీళ్ళు. ఈ సందర్భంలో యోకెబెదును కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ముగ్గురు పిల్లల్ని దేవుని కొరకు సమర్పించి, మోషే నాయకుడు, అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్తిని, బా ఏంటండి, ఒక ఇంట్లో ముగ్గురు, ఒకడు నాయకుడు, ఒకడు యాజకుడు, మరొకటి ప్రవక్తిని. ప్రవక్తి ముగ్గురు, మూడు క్యారెక్టర్ ఒకే ఇంట్లో ఉన్నాయి. ప్రవచించే ప్రవక్తిని మిరియాము, నడిపించే నాయకుడు మోషే, బలి అర్పించేటువంటి యాజకుడు, యాజకత్వం చేసే యాజకుడు అహరోను. ఏంటండి ఆ యొక్క యోకెబెదు యొక్క పాత్ర? ఇద్దరు పిల్లల్ని ఒకరిని మంచోళ్ళుగా పెంచడమే మనకు తల ప్రాణం తక్కువస్తుంది. ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లడు ఉంటే వాడిని సక్రమంగా పెంచే సరికి మన పని అయిపోతుంది. ఇద్దరుంటే ఒకడు చెడిపోతాడు, ఒకడు బాగుంటాడు. ముగ్గురుంటే ఇద్దరు చెడిపోతాడు, ఒకడు బాగుంటాడు. ఒక్కడుంటే ఒక్కడు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అంటే మన పిల్లల విషయంలో, మనము పెంచే విషయంలో మనం అట్ర ఫెయిల్యూర్ అయిపోతున్నాం, అట్ర ఫెయిల్యూర్ అయిపోతున్నాం. ఒక యోకెబెదు అమ్రాం ఎక్కడా కనిపించడు మనకు. యోకెబెదు పాత్ర ముగ్గురిని తీర్చిదిద్దింది పిల్లలు. ఆణిముత్యాలు, రత్నాలు వాళ్ళు దేవుని సేవకు సమర్పించింది పిల్లల, ముగ్గురు పిల్లల్ని. యోకెబెదు సచ్ ఎ గ్రేట్ఫుల్ ఉమెన్. అలాంటి యోకెబెదులు ఈరోజు ఉన్నారా? కావాలి. తమ పిల్లలను దేవుని పనికై, దేవుని సేవకై భయభక్తులతో పెంచి దేవునికి సమర్పించినటువంటి స్త్రీలు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కళ్ళ ముందు యోకెబెదు ఉంది, మోషే, అహరోను, మిర్యాము పిల్లరా. అలాగే సెరూయా కూడా మనకు కనిపిస్తుంది. ముగ్గురు మగపిల్లలు ఉన్నారు, ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. సైన్యంలోనికి పంపించాలంటే ఆషామాషి కాదు సుమా. సైన్యంలోనికి ఒకడు వెళ్ళాడు అంటే ఆ రోజుల్లో అర్థమేంటో తెలుసా? మన వాళ్ళు అంటారు, కాటికి పోయినా ఒకటే, కాశీకి పోయినా ఒకటే. కాశీకి వెళ్ళారు అంటే మూట కట్టుకొని నడుచుకుంటూ వెళ్ళారంటే ఇక తిరిగి వస్తారో రారో తెలియదు. కాశీకి వెళ్ళిపోతున్నాం తీర్థయాత్రల కంటే ఇక వస్తారని నమ్మకం లేదు. కాటికి పోయినా ఒకటే అంటారు. అలాంటిదే యుద్ధములోకి వెళ్ళడం అంటే. ఆ రోజుల్లో యుద్ధాలు అంటే వేల మంది చనిపోయేవాళ్ళు ఒక యుద్ధములో, వేల మంది. అలాంటి యుద్ధములోనికి పంపించింది ఈ స్త్రీ ముగ్గురిని, ముగ్గురు పిల్లల్ని.
ఒక హిస్టరీ ఒకటి చదివాను నేను. ఒక ఆవిడ ఉందట, తనకు 5 మంది మాకు పిల్లలట, భర్త యుద్ధం మిలిటరీలో ఉన్నాడు, మిలిటరీలో యుద్ధంలో చనిపోయాడు భర్త. ఆ తర్వాత 5 మంది మగపిల్లలను కూడా ఆవిడ మరలా దేశ సంరక్షణ కోసం, చైనాలో అనుకుంటాను, దేశ సంరక్షణ కోసం మళ్ళా సైన్యంలో చేర్చింది 5 మంది పిల్లల్ని. అక్కడే ఉన్నారు, ఈవిడ వృద్ధాప్యంలో ఉంది. ఒకనొక సందర్భంలో మిలిటరీ వ్యాన్ వచ్చి ఇంటి ముందు ఆగింది. మిలిటరీ వ్యాన్ ఇంటి ముందు వచ్చి మిలిటరీ డ్రెస్తో ఒక అతను వచ్చి ఆమె తలుపు తట్టాడు, తలుపు తీసింది, సెల్లెట్టు కొట్టాడు, ఒక కాగితాన్ని ఆమె చేతిలోకి ఇచ్చాడు. అలా చూడగానే ఇంటి ముందు మిలిటరీ వ్యాన్ ఆగి ఉంది. ఆమెకు విషయం అర్థమైపోయింది. అప్పుడు ఆమె అడిగింది, అయ్యా నా 5 మందిలో ఎన్నో వాడు చనిపోయాడు అని అడిగింది. అప్పుడు అతను చెప్పిన వ్యక్తి, అమ్మా 5 మంది చనిపోయారు, 5 మంది చనిపోయారు. అప్పుడు ఆవిడ అడిగింది, చనిపోతారని తెలిసే నేను యుద్ధంలోనికి లేదా సైన్యంలోనికి పంపించానయ్యా, నా కొడుకులు నన్ను ఉద్ధరించాలని, నన్ను చూడాలని నేను వారిని సైన్యంలోనికి పంపించలేదు. అలా అనుకుంటే ఇంటి దగ్గరే పెట్టుకునేవాడిని అయ్యా, సైన్యంలోనికి పంపించినప్పుడే డిసైడ్ అయిపోయాను, ఏ రోజైనా నా పిల్లలు వీర మరణాన్ని పొందుతారు దేశ రక్షణ కోసం అని డిసైడ్ అయ్యే పంపించానయ్యా అని ఆవిడ చెప్పిందట పిల్లరా. నిజంగా ఎంత త్యాగశీలి ఆవిడ, తన పిల్లలను యుద్ధంలోనికి పంపించింది దేశ సంరక్షణ కంటే శరూయా కూడా 3 పిల్లలను సైన్యంలోనికి పంపించింది. సైన్యంలోనికి వెళితే వస్తాడో లేదో తెలీదు, ఎప్పుడు చనిపోతాడో తెలీదు పిల్లారా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మిలిటరీకి వెళ్తున్నారంటే అది వేరే విషయం. ఆ మిలిటరీలో 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం అంటే యుద్ధం చేసేది కాదు సుమా. ఆ మిలిటరీ వాళ్ళకి అన్నం వండే కుక్స్ కూడా మిలిటరీలో ఉండడం అవ్వడం చెప్పుకుంటారు చాలామంది. ఆ మిలిటరీ వాళ్ళకి అన్నం వండేవాళ్ళు, అన్నం వార్చేవారు, లేకపోతే మరి ఇంకేదో పనిచేసేవాళ్ళు కూడా, ఆ మా నాడి కూడా మిలిటరీలో ఉన్నాడండి అంటారు. అంటే ఏం యుద్ధం చేశాడంటే కాదు, వాళ్ళ సైనికులకు అన్నం వండి పెట్టేవాడు, వాడు కూడా మిలిటరీ. అలా గ్రేట్గా చెప్పుకుంటారు. ఒక 5-10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వారు రిటైర్మెంట్ తీసుకొని మళ్ళా వాళ్ళ స్వదేశానికి వస్తారు. వారికి మళ్ళీ ఏదొక్కడో దగ్గర ఒక ఉద్యోగం ఇస్తారు. ఎందుకు 10 సంవత్సరాలు మిలిటరీలో చేసిన దానికి ఎక్కడ దగ్గర ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి, ఒక పొలాన్ని ఇచ్చి, కొంత డబ్బును ముట్ట చెప్పి, కొంత పెన్షన్ కూడా ప్రతి నెల ఇస్తారు. అది ఈరోజు భారతదేశ ప్రభుత్వం మిలిటరీలో పనిచేస్తున్న వారికి కల్పించిన సౌకర్యాలు. అలానే నేను వారిని చిన్నతనంగా మాట్లాడడం లేదు, కించపరచట్లేదు. నిజంగా భారతదేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు భార్య పిల్లలకు, కుటుంబానికి, పిల్లలకు దూరంగా ఉండి ఎర్రటి ఎండలో, మంచులో, వర్షములో, నీళ్ళల్లో, గాలికి తిరిగి వారు అదిగో ఆక నిత్యము కంటికి రెప్పల పహారా కాస్తూ మన దేశాన్ని కాపాడుతున్నారు. వెరీ గుడ్. వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి సేవలు, వారి త్యాగం అది ఎంతైనా గొప్పది, వర్ణించజాలనది. అలాంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. ఈ రోజుల్లో సైన్యములోనికి, మిలిటరీలోనికి వెళ్ళాలి అంటే అంత ఈజీ, అది పెద్ద కష్టమే కాదు. ఆ రోజుల్లో సంగతి ఆలోచిస్తే వెళ్ళాడు అంటే వాడు ఖచ్చితంగా చనిపోవాలి. వస్త్రాన్ని నమ్మకం లేదు పిల్లరా, అయినా సెరూయా తన 3 పిల్లలను దేశ సంరక్షణ కోసం యుద్ధ సైన్యములో చేర్పించింది. ఈ 3 దావీదు యొక్క జీవితంలో కీలక పాత్రను పోషించారు. దావీదును వెన్నంటి ఉన్నారు. దావీదును చావకుండా కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దావీదుకు అండగా నిలిచారు. ఏం చెప్పిందండి సెరూయా తన పిల్లలకు? అరే మీ మామ దావీదు ఇజ్రాయేలుకు రాజు కాబోతున్నాడు, అలాంటి మీ మామకు మీరు అండగా ఉండాలి, అతని సైన్యంలో మీరు ఉండాలి, మీ మామను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడాలి అని చెప్పింది. మీ మామ చేసే యుద్ధం ఎవరిదో తెలుసా? యెహోవా యుద్ధం, యెహోవా యుద్ధం. మీ మామ ఎంత ధైర్యశాలో తెలుసా? ఎంత గొప్పవాడో తెలుసా? అదిగో చిన్నప్పుడు మా నాన్న, అందుకో దావీదు యొక్క నాన్న
గొర్రెలు కాసుకోమని పంపిస్తే ఆ గొర్రెలను కాసేటప్పుడు ఒక ఎలుగు వంటి ఒక సింహము వస్తే దాన్ని చంపి చీల్చి చండాడిన ధైర్యశాలి మీ మామ అని చెప్పి ఉండవచ్చు. బహుశా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షముగా సౌలు గొల్యాతుతో ఫిలిస్తీనులతో పోరాడలేకపోతుంటే, ఫిలిస్తీన్ల పక్షమున గొల్యాతు అనేటువంటి ఆరుమూరల జానెడు ఎత్తు కలిగిన ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు ఓరకొరకునే వచ్చి యుద్ధానికి సై అని కాలు దువ్వుతుంటే, ఇజ్రాయేలీలు గడగడ వణికిపోతుంటే, బాలుడైన మీ మామ అయిన దావీదు రోషము కలిగిన వాడుగా సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని యెహోవా పక్షమున యుద్ధము చేసి ఆ గొల్యాతును మట్టు కరిపించినటువంటి ధైర్యశాలిరా మీ మామ అని బహుశా తన పిల్లలకు నూరిపోసుండొచ్చు. మీ మామ దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, యెహోవా పక్షమున యుద్ధానికి నిలబడ్డ వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడి సమయముల చేత అభిషేకించబడినటువంటి ఇజ్రాయేలుకు రాజు అని సెరూయా తన ముగ్గురు కుమారులకు చెప్పింది కనుకనే ఆ ముగ్గురు పిల్లలు దావీదును వెంటండి ఉన్నారు. పిల్లలు బాడీగార్డుగా ఉన్నారు, వారు అండగా నిలిచారు. సెరూయా పాత్ర ఎంతైనా చెప్పుకోదగ్గదే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి. వాడికి ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ తల్లి పంపించింది. చిన్న పిల్లవాడిని ఇంటిలో పెట్టకుండా దేవుని మాటలు విను అని యేసు ప్రభు ఎక్కడైతే బోధిస్తున్నాడో, ఎక్కడైతే ఆయన తిరిగి సువార్త ప్రకటన చేస్తున్నాడో, ఆ యేసు ప్రభు దగ్గరకు ఆయన బోధలు వినడానికి ఒక తల్లి తన చిన్న బిడ్డను పంపించింది అంటే ఆ తల్లి యొక్క గొప్పతనం ఏంటండి? వెళ్ళేటప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాడికి ఇచ్చి ఆకలేస్తే తినున్నానా, అదిగో ఆయన చెప్పే మాటలు విను అని పంపించిన తల్లి ఎంత గొప్పదండి. ఉన్నారా అలాంటి తల్లులు ఈరోజు? తన పిల్లలను దేవుని మందిరానికి మీటింగులకు పంపించే తల్లులు ఉన్నారా? ఇంట్లో ఉండరా సరిపోద్ది అనేవారు ఉన్నారా? వెళ్ళేటప్పుడు నానా కాస్త అన్నం తీసుకెళ్ళు, ఆకలేస్తే అన్నం తిను, క్యారీర్ పెట్టి కాలేజీలకి ట్యూషన్లకి స్కూల్కి పంపే తల్లులు ఉన్నారు, కానీ మందిరానికి మీటింగులకు పంపే తల్లులు ఏరండి? సెరూయ లాంటి తల్లులు లేరు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచి ఇచ్చినటువంటి ఆ పిల్లవాని తల్లి, అలాంటి తల్లులు లేరు. యకుబెదు లాంటి తల్లులు లేరు. మిర్యామ లాంటి అక్కలు లేరు. కరువైపోయారు మన కుటుంబాలలో. అందుకే మన కుటుంబాలు అలాగే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటే అందుకే అలా ఉంది పిల్లరా, అందుకే అలాగుంది. తండ్రులు కూడా ఉన్నారు. మనం ఇప్పుడు అక్కలు తల్లుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. యేసు ప్రభు చేతిలోనికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వెళ్ళాయంటే ఆ తల్లి త్యాగం మామిచ్చే పంపించిన అవి తీసుకున్నాడు. యేసు ప్రభు ఆశీర్వదించాడు. 5,000 మంది పురుషులు మాత్రమే తిన్నారు. 5,000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు మొత్తం కలిపితే 20,000 మంది సుమారు. ఆ తల్లి పాత్ర మనకు కనిపించదు, పిల్లవాడు పాత్రే కనిపిస్తారు. పిల్లవాడిని పంపించింది చూశారు ఆ తల్లి, రొట్టెలు ఇచ్చి. ఆవిడ పాత్ర మనకు తెలియదు. ఆ పిల్లవాడు తాను తెచ్చుకున్న ఆహార పదార్థాలు యేసు ప్రభు శిష్యులు అడిగితే ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? మన పిల్లలు ఇస్తారా? బిస్కెట్ ఉంటే ఇస్తారా? చాక్లెట్ ఉంటే ఇస్తారా? అమ్మా అని వెనక్కి దాచుకుంటారు. ఆ పిల్లవాడు ఆయ్ నేనేవను, మా అమ్మ నాకు పంపించింది, నాకు ఆకలిస్తుంది, నేను తినాలి అని వాడు తినేసి ఉంటే ఆ పిల్లవాడిలో ఇచ్చే గుణం ఎవరు నేర్పించారు? తల్లి. నానా నీకు ఎవరన్నా అడిగితే ఇచ్చేయి. మనం ఏం చెప్తాం? క్యారీర్లో బిస్కెట్లు పెట్టి నానా ఎవరికి ఇవ్వకరా, నువ్వే తిన్నాను, వాళ్ళకి ఇస్తావేమో. ఏ ఎవరికి పెట్టబాకు, నువ్వే తిను, అందరికి పెడతావు అని చెప్తే, ఎవరికి ఇవ్వబాక, నువ్వే తిను అని ఆ తల్లి చెప్పుంటే ఈరోజు మనం చదువుకునేవాడమా ఆ సందర్భాన్ని? ఆ స్త్రీ గొప్పదండి. నానా అవసరమైతే అడిగిన వాడికి ఇవ్వు,
నీకు లేకపోయినా పర్వాలేదు. ఆ పిల్లవాడి త్యాగం, తాను తినకుండా యేసుప్రభు శిష్యులకు ఇచ్చేశాడు. ఇస్తేడిగా దొరుకుద్దా? ఇస్తేడిగా ఉంటుందా? 5 రొట్టెలు 2 ఇస్తాను, నాకు 3, నాకు 1 చేప ఇస్తా, 1 నీకు చేప అన్నాడా? అన్నాడా? అనలా. నాకెట్టా, నేను బాగా మిగిలితే ఆఖరి తీరితే అప్పుడు ఇస్తా అన్నాడా? అనలా. పోనీటిగా ఉన్న తెలుసా, యేసుప్రభు 5,000 మందికి పంచుతాడు, పోయి గంపలు ఎత్తుతాడు, నాకేం ఇబ్బంది అని తెలుసు ఏడిగా ఉన్న నో తెలీదు. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచుతాడని, 12 గంపలు మిగులుతాయని నేను అవసరమే తిండికి తీసుకొచ్చాను, నీకు తెలీదు. కానీ వాడి ఆకలి మరిచిపోయి, వాడి ఆకలి మార్చుకొని అడిగిన వాడికి ఇచ్చాడు అంటే వాడి త్యాగం ఏంటంటే పిల్లవాడి త్యాగం ఎలా వచ్చిందని వాడికి తల్లి, తల్లి నూరిపోసింది. సహాయం చేసే గుణం, పెట్టే గుణం ఆ బిడ్డకు నేర్పించింది ఆ పిల్లవాడికి. ఆ తల్లి పాత్రను మరవగలమా? ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకు? మనం మన పిల్లల జీవితాల మీద మన ప్రభావం ఎలా ఉంది? ఎలా ఉంది మన ప్రభావం? ఆలోచించాలి పిల్ల. ఆ తల్లి పాత్ర మరువలేనిదే. సిరియ కుమారులు లేకుండా మనము దావీదు చరిత్రను చదవలేము పిల్లలు. కీర్తన గ్రంథం 99:6 ఆయన యాజకులలో మోషి అహరోను, ఆయన దేవుని యొక్క యాజకులలో మోషి అహరోనులు ఉండిరి. మోషి అహరోనులు ఉండిరి ఎలా ఉన్నారు, ఎందుకున్నారు, ఎలా ఉన్నారు, ఎందుకున్నారు? తల్లి అయిన యోకెబెదు వలన ఉన్నారు. తల్లి అయిన యోకెబెదు వలననే యాజకులుగా వారు ఉన్నారు. వారు ఉన్నారంటే ఉండడానికి కారణం ఎవరు? ఎవరు? తల్లి యోకెబెదు. ఇక్కడ తల్లి సంగతి మనం మర్చిపోయాం. మోషే ఉన్నాడు, అహరోను ఉన్నారు, యాజకులుగా ఉన్నారు. ఉన్నారు ఉన్నారంటే ఎవరు పెట్టారు అక్కడ వారిని? ఎవరు పెట్టారు? తల్లి యోకెబెదు. యోకెబెదు ఆ విధంగా పెంచింది కనుకనే ఆ యాజకులలో మోషే అహరోనులు ఉన్నాడు. తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు. సమూయేలు ఎలా ఉన్నాడు? ప్రార్థన చేసే వారిలో సమూయేలు ఎలా ఉన్నాడండి? అమ్మ, అమ్మ, అన్న, అన్న ప్రార్థనా పరురాలు, అన్న ప్రార్థనా పరురాలు. శిలోహు ప్రార్థనా మందిరమును విడిచిపెట్టకుండా దేవారాత్రములు ప్రార్థన చేసింది. ప్రార్థనా పరురాలు యొక్క కడుపున ఎవరు పుట్టారు? ప్రార్థనా పరుడే పుట్టాడు. ప్రార్థన చేయు వారిలో సమూయేలు. చిన్నప్పుడే మొక్కాడట. 1వ అధ్యాయము చివరి వచనం చదివితే, పాలు విడిచినప్పుడు అన్న తీసుకొచ్చి శిలోహులో వదిలిపెడితే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే వాడు అక్కడే దేవునికి మొక్కెను అనే మాట ఉంది. అక్కడే మొక్కాడు. చదవండి ఎంత బాగుంటుందన్నమాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు, అంటే బాలుడైన సమూయేలు, యెహోవాకు అక్కడనే మొరుక్కెను. మొక్కుతున్నారా మన పిల్లలు? మన పిల్లలు మొక్కుతున్నారా దేవునికి? ప్రార్థనలో మోకాళ్ళు వంగుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? నేర్పించాలి మనమే. మన పిల్లలకు ప్రార్థన రాదంటే, మోకరించడం రాదంటే, బైబిల్ చదవడం రాదంటే తప్పు తల్లిదండ్రులుగా మనదే, తప్పు మనదే. ఒక ప్రార్థనా పరుడైన అన్న యొక్క కడుపున ప్రార్థనా పరుడైన సమూయేలు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఎలా పుట్టాడు అంటే పిల్లల చిన్ననాడే పాలు విడిచినప్పుడే మందిరములో వదిలేసిందే. సుమారు 2 సంవత్సరాలప్పుడే మందిరములో వదిలేసి ఈడు యెహోవాకు ప్రతిష్ఠితుడు, ప్రతిష్ఠించేసింది, ప్రతిష్ఠించేసింది. యెహోవా ఇచ్చిన యెహోవాకి ఇచ్చేసింది. అలాంటి తల్లులు అన్న యోకెబెదు, సెరూయ అలాంటి తల్లులు ఉన్నారా ఈరోజు? అందుకనే చెప్పింది ఆ ప్రార్థన చేయు వారిలో ఎవరున్నారట? సమూయేలు ఉన్నాడు. ఆ సమూయేలు వెనకాల ఎవరున్నారు? అన్న. తల్లి అయిన అన్న ఉంది, అన్న ఉంది. నీ కుమారులు వెనకాల నీ ఉన్నావా తల్లి? నీ కుమారుల, నీ పిల్లల వెనకాల నీ ఉన్నావా తండ్రి? ఉన్నావా? మంచితనాన్ని నేర్పించడంలో మన పాత్ర ఎంత ఉంది?
మన పిల్లల జీవితాల్లో, మన పిల్లల యొక్క భవిష్యత్తుల్లో, వారి చదువుల్లో, విద్యా బుద్ధుల్లో, వారి విజయాలలో మన ప్రభావము కనిపిస్తుందా? మన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది? తండ్రి తాగుబోతాడైతే కుమారుడు తాగుబోతాడు ఎలా ఉంటుంది మన ఇన్ఫ్లుయెన్స్? మన భక్తి మన పిల్లలకు రాగలుగుతుందా? మన మంచితనం మన పిల్లల్లో రాగలుగుతుందా? తెప్పించగలుగుతున్నామా? వారిని ప్రభావవంతము చేయగలుగుతున్నామా? మనంత మంచివారుగా వారు తయారు కాగలుగుతున్నారా? మనంత మంచివారుగా అసలు మన మంచోళ్ళైతే కదా వాళ్ళు మంచోళ్ళుగా ఉండడానికి, మన మంచోళ్ళైతే కదా వారు మంచిగా బ్రతకడానికి, మనలో మంచి లక్షణాలు ఉంటాయి కదా మన పిల్లల్లో మంచి లక్షణాలు ఉండడానికి, వారి కోసమైనా మనం మంచి దారిలో నడవాలి పిల్లారా. నీ పిల్లల విషయంలో నీ పాత్ర ఎలా ఉంది? నీ ప్రభావము ఎలా ఉంది నీ పిల్లల మీద? మంచి మార్గంలో నడిపించగలుగుతున్నామా? మన పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించగలుగుతున్నామా? లేక మన పిల్లలను సమర్థించే స్థితిలో మనం ఉన్నామా? చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను సమర్థిస్తారు తప్పు చేసినప్పుడు. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. తప్పు చేసినప్పుడు సమర్థిస్తే అది వారికి ఆసరాగా మారిపోద్ది. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి, అవసరమైతే శిక్షించాలి. ఎప్పుడు పిల్లల్ని సమర్థించకూడదు, సమర్థించకూడదు. మన పిల్లల విషయంలో మనం దండిస్తున్నామా? వెనకేసుకొస్తున్నామా? పిల్లలకు వత్తాసు పలుకుతున్నామా? చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను 10 మందిలో పిల్లలుండగానే పొగడతారు. ఇది కూడా తప్పు. 10 మందిలో నా కొడుకండి భలే చదువుతాడండి, నా కొడుకండి సూపర్ అండి, నా కూతురండి సూపర్ డూపర్ అండి, ఏదో కామెడీగా ఎప్పుడన్నా ఒక్కసారి అంటే పర్వాలేదు, కానీ పదే పదే 10 మందిలో నీ పిల్లలను, నీ పిల్లల ముందే నీవు పొగిడినప్పుడు వారిలో ఒక చులకన భావం ఏర్పడిపోతుంది. భయం అనేది తగ్గిపోద్ది, భయం అనేది తగ్గిపోద్ది. ప్రేమను తల్లిదండ్రులు మనసులో దాచుకోవాలట, కోపాన్ని పిల్ల మీద చూపించాలట, సరైన దాన్ని నడిపించడానికి. పిల్లరా, మన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల యొక్క జీవితంలో ఒక తల్లిగా, ఒక అక్కగా, అన్నగా నీ పాత్ర ఏంటి? లేదా మన పాత్ర ఏంటి? ఎంతమేరకు వారి కోసం మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? నీకు పిల్లలుంటే తల్లిగా, తండ్రిగా, లేక ఒక అక్కగా, అన్నగా, నీ చెల్లెల కొరకు, నీ తమ్ముళ్ళ కొరకు నువ్వు ఎంతమేర వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతమేర వారిని దైవ సన్నిధికి తీసుకొని రాగలుగుతున్నావు? ఎంతమేర వారిని ఆరాధనకు లేదా మందిరానికి తీసుకుని రావడంలో నీ పాత్ర ఏంటి? ఏమమ్మా మీ తమ్ముళ్ళు ఏమయ్యారు, ఏమరా మీ అక్క, ఎవరా మీ చెల్లి, ఏమమ్మా మీ పిల్లలు, ఏమో అది తెలియదు, వచ్చేసా. నీ పాత్ర ఏంటి? దేవుని సన్నిధికి నడిపించడంలో, దైవ సన్నిధిలో వారిని కూర్చోబెట్టడంలో, బుద్ధి విద్య నేర్పించడంలో అక్కగా, తల్లిగా, అన్నగా మన పాత్ర ఏంటి? మన పాత్ర ఏంటి? నీ మట్టుకు నీ ఉంటే సరిపోద్దా? నీ మట్టుకు నువ్వు ఉంటే సరిపోదు. ఎందుకు దేవుడు నిన్ను ముందుగా పుట్టించాడు? ఎందుకు వారిని నీ తర్వాత పుట్టించారు? వారి మీద నీకు బాధ్యత ఉందని, బాధ్యత ఉందని. అందుకే నువ్వు ముందు పుట్టావు, అందుకే వాళ్ళు వెనక పుట్టారు. నీ బాధ్యతను నువ్వు విస్మరిస్తే ఎలా? వారి అభివృద్ధికి, వారి పురోభివృద్ధికి మన పాత్ర ఎంత ఉంది? మన కృషి, మన కష్టం, మన ప్రయాస ఎంతమేర ఉంది? చెప్పగలమా? చెప్పగలమా? రేపు నీ తల్లి, నీ తమ్ముళ్ళు చెప్పగలరా, మా అక్కడి నన్ను దేవుడు నడిపించిందండి, మా అక్కడిని ప్రార్థన నేర్పించిందండి, మా అక్కడిని బైబిల్ చదవడం నేర్పించిందండి, మా అక్కడిని నన్ను క్రీస్తులోనికి నడిపించిందండి, మా అమ్మ అండి ఇదిగో నాకు మంచి మాటలు చెప్పిందండి, మా నాన్న నాకు ఇదిగో మంచి మాటలు చెప్పి నా అభివృద్ధికి, నా యొక్క విజయానికి తోడ్పాటు కలిగారండి, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా అన్న అని చెప్పుకుంటారా? నాకు ఒక దరిద్రం అక్క ఉంది, నాకు దరిద్రపుత్ర అన్న ఉన్నాడు, దేనికి పనికిరాడు వాడు అని చెప్తారా? చెప్తారా? ఏంది మన పరిస్థితి? మా తల్లిదండ్రులు ఏ వేస్ట్ కంటే మాకు ఏం చేయలే, ఏం చెప్పలే మాకు, చెప్తే ఎందుకు ఉంటాం మేము అని పిల్లలు లేరా? ఉన్నారు. మన పిల్లలు, మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, వారి విషయంలో మన పాత్ర ఏంటి? చెప్పుకోగలుగుతున్నారు వారు? ఒక తిమోతి అంటే
అమ్మ ప్లస్ అమ్మమ్మ ప్లస్ పౌలు ఈక్వల్ తిమోతి. ఏంటి అమ్మ ప్లస్ అమ్మమ్మ ప్లస్ పౌలు లేక గురువు ఈజ్ ఈక్వల్ టు తిమోతి? ఎస్. అవ్వలేంది, అమ్మమ్మ లేంది, అమ్మ లేంది, పౌలు లేంది, తిమోతి లేడు. తిమోతి విజయం వెనుకాల ఒక సంఘానికి నాయకుడు, ఒక యవనస్తుడు. తిమోతిని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే అదిగో అతని వెనుకాల అతని అతన్ని ప్రోత్సహించి అతన్ని క్రీస్తులకు నడిపించినటువంటి అమ్మ అమ్మమ్మ పౌలు గురువు పాత్ర ఎంతైనా గొప్పది. ఒక మిరియాము, ఒక మోషే, ఒక అహరోను వెనకాల ఎవరున్నారు? మే ఎక్కువ పెద్ద ఉంది, ఎక్కువ పెద్ద ఉంది. మీకు ఒక విషయం చెప్పనా, మోషే చిన్నవాడు, మిరియాము పెద్దది, అహరోను కూడా పెద్దవాడు అన్న. కానీ అన్న అక్క తమ్ముడి నాయకత్వములో నడిచారు. ఎంత గొప్పవాళ్ళండి అన్న అక్క. ఎవరి నాయకత్వం నడిచారు? తమ్ముడి నాయకత్వం. నువ్వేంద్రా నాకంటే చిన్నవాడువే, నువ్వు చెప్తే నేను నిన్నేదేంద్రా అన్నారా? నో అన్నారా. నా తమ్ముడిని నాయకుడిగా దేవుడే ఎన్నుకున్నాడు, కనుక నేనేం చేయాలి? నా తమ్ముడికైనా లోబడాల. దేవుడు ఎన్నుకున్న వారు వయసులో చిన్నవారైనా, వారికి మనము పెద్దవారమైనా సరే వారికి లోబడాలి. ఎందుకంటే ఆ దేవుడు వారిని ఎన్నుకున్నాడు నాయకులుగా, సంఘ బోధకులుగా, సంఘ పెద్దలుగా. వారు ఎన్నుకున్నప్పుడు వారి వయసులో చిన్నవారైనా పెద్దవారుగా ఉన్న ఎవరైనా సరే వారికి లోబడాలి. అన్న అయిన అహరోను తమ్ముడు నాయకత్వానికి లోబడ్డాడు. నో అని చెప్పలేదు. వారికి ఈగో ఫీలింగ్స్ లేవు, నో ప్రిస్టేజెస్. ఏ నా తమ్ముడు చెప్తే నేను వినేదేంటి, అవు నా తమ్ముడు చెప్తే నేను వినాలా అన్న మాట అన్న ఫీలింగ్స్ ఉన్నాయా? మిరియామకు లేదు, అహరోనుకుందా? లేదు. అన్నలైనా వయసులో పెద్దవారైనా తమ్ముడు చిన్నవాడైనా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నాయకుడిగా ఉన్నాడు. కనుక మోషే చెప్పిన ప్రతి మాటను అక్క అన్న విన్నారు, తూచా తప్పకుండా పాటించారు. దట్ ఈజ్ ఒబీడియన్స్. అదండి ఒక దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకత్వానికి వారు తలవంచడం అంటే. ఉందా నీకంటే చిన్నవారు దైవ సేవకులను గౌరవించి వారి నాయకత్వానికి వారి మాటకు లోబడే తత్వం ఉందా మనలో? మనలో ఉండదు. నాకంటే చిన్నవాడండి, పిల్లోడండి, అతను చెప్పేది ఏంటండి, అతను చెప్తే నేను ఇది ఏంటి అంటారు. వయసులో చిన్నవాడు కావచ్చు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సుమా మోషే చిన్నవాడే కావచ్చు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సిరుయా యొక్క విశ్వాసం, త్యాగం, ఆమె యొక్క తెగువ దేశభక్తి, దైవభక్తే తన కుమారులలో చూడాలనుకుంది, చూసింది. మామ వెన్నంటి ఉన్నారు వెన్నుపోటు పొడవల, మామను వెన్నంటి ఉన్నారు వెన్నుపోటు పొడవల. ఈరోజు మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చిక్కించుకునే వాళ్ళు ఎంతమంది లేరు? కానీ ముగ్గురున్నారు, దావీదు ఒక్కడే. ముగ్గురు దావీదుని వేసేసి ఇజ్రాయేల్కు రాజు అయిండొచ్చా లేదా? ఖచ్చితంగా. ఒక విషయం తెలుసా, దావీదు కుమారుడు అబ్షాలోమే దావీదు యొక్క రాజ్యాన్ని తీసుకోవాలని దావీదుని చంపడానికి వచ్చాడు, తెలుసు కదా మీకు. దావీదు కడుపును పుట్టిన అబ్షాలోమే దావీదు కొడుకే, తండ్రిని చంపి రాజు అవ్వాలని ప్రయత్నం చేశాడు. కానీ కొడుకే తండ్రిని చంపి రాజు అవ్వాలనుకుంటే బామ్మర్దులు లేక మేనళ్ళు మామను చంపి రాజు అవ్వాలనుకోవడం పెద్ద విచిత్రమేమి ఆశ్చర్యమేమి కాదు. అయినా చేశారా? మీకు మరొక విషయం చెప్పనా, తండ్రిని చంపి రాజును రాజ్యాన్ని చేయి జిక్కించుకోవాలనుకున్న అబ్షాలోమును చంపింది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? యోవాబు అల్లుడు, మేనల్లుడు. మామ మా మామ మీదనే వస్తావరా నువ్వు అన్నాడు. అప్పుడు అబ్షాలోముకి అభిషేక్ ఏమవుతాడు? బావా మేనల్లుడు అంటే మామ కొడుకు, మామ కొడుకు ఏమవుతాడు? అరుడా ఏదో బావమర్ది అవుతాడు. ఎస్ బావమర్ది. బావమర్దిని మామ కోసం చంపేశాడు, బావమర్దినే చంపాడు. ఎందుకంటే అబ్షాలోము దావీదుని చంపాలని వస్తాడు. వచ్చినప్పుడు ఇక దావీదు సైన్యము అబ్షాలోము సైన్యం మీద వెళ్తుంది.
అతను ఒక కొంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దావీదు మీద యుద్ధానికి ప్రకటిస్తాడు. దావీదు పక్క ఉంటాడు, దావీదు యుద్ధానికి వెళ్ళడు. ఎందుకు? అతను ఉండేది ఎవరు? కొడుకు. యుద్ధానికి పోలా, ఇంట్లో ఉంటాడు. అప్పుడు యోవాబుకి చెప్తాడు, యోవాబు ప్రధాన సైన్యాధిపతి, యోవాబు అబ్షాలోము సైన్యాన్ని చంపితే చంపండి, కానీ అబ్షాలోమును మాత్రం చంపద్దు, ఎందుకంటే వాడు నా కుమారుడు అన్నాడు. ఆ విషయం అందరి ముందు చెప్పాడు దావీదు బయటకు వెళ్ళేటప్పుడు. యోవాబు కూడా చెప్పాడు, సైనికులారా అబ్షాలోమును చంపొద్దు, విడిచిపెట్టండి అని చెప్పాడు. విచిత్రం ఏంటంటే, అబ్షాలోము పెద్ద వెంట్రుకలు కలిగిన వాడు, పెద్ద ఎంత పొడుగు జుట్టు కలిగిన వాడు, చాలా అందగాడు, అజానుబాహుడు, అలాంటి వాడు ఇజ్రాయెల్ ఎవడూ లేడని వ్రాయబడింది బైబిల్లో. కంచరగాడిన వెళుతూ ఉంటే అతని జుట్టు మస్తకి వృక్షానికి తగులుకొని అక్కడ ఇరుక్కొని ఆ యొక్క గాడిద వెళ్ళిపోద్ది గాడిద మీద పోతూ ఉంటాడు. అది ఆ ఎగరడంలో జుట్టు పైన జుట్టు కంటుకుంటుంది, గాడిదేమో వెళ్ళిపోద్ది, ఇక ఆ మస్తకి వృక్షానికి వేలాడుతూ ఉంటాడు. అది సైనికుల్లో ఒకడు చూస్తాడు, వచ్చి యోవాబుకు చెప్తాడు, యోవాబు అయ్యా దావీదు కుమారుడైన అబ్షాలోము చెట్టుకి వేలాడుతున్నాడయ్యా అన్నప్పుడు, రేయ్ ఎందుకు చంపకుండా వచ్చేవారు అబ్షాలోమని అన్నాడు. సైనికుడికి పిచ్చెక్కింది, ఇదేంటిది చంపద్దని ముందు చెప్పాడు, ఇప్పుడేమో ఎందుకు చంపకుండా వచ్చేవరా అని అన్నాడు. యో ఎల్లు చంపు అన్నాడు. అయ్యా నా రాజు అయిన దావీదు చెప్పాడు నా కుమారుని చంపొద్దని, నేను చంపనన్నప్పుడు తీ బాణం అని చెప్పేసి వేసాడు యోవాబు అబ్షాలోమును, చనిపోయాడు. ఎందుకు చంపాడు తెలుసా? ఈడు ఉంటే నా మామకు ఎప్పటికైనా ప్రమాదం. తండ్రిని చంపాలనుకున్న తనయుడు ఉండకూడదు, తండ్రిని చంపాలనుకున్నటువంటి కుమారుడు ఉండకూడదు భూమి మీద అని చెప్పేసి, రాజాజ్ఞ లేకపోయినా దావీదు పక్షాన దావీదు మేలుకోరి దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడడానికి యోవాబు అబ్షాలోమును చంపేస్తాడు. ఆ తర్వాత విషయం దావీదుకి తెలిసి యోవాబును చాలా తిడతాడు, ఎందుకు చంపావు. యోవాబు యొక్క పాత్ర మీరు ఆలోచించండి. యోవాబు పాత్ర చూస్తుంటే యోవాబు యొక్క తల్లి సిరియ పాత్ర మనము ఆలోచించాలి ప్రియులారా. మరొక సందర్భం చెప్పనా, దావీదు ఇష్టపడిన స్త్రీ ఊరియా భార్య అయిన బెత్షెబ. ఈ బెత్షెబను తన భార్యగా చేసుకోవడానికి దావీదు యుద్ధ సైనికుడైనటువంటి సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు ఒక ఉత్తరాన్ని రాసి పంపిస్తాడు. ఎవరి చేతదా? ఊరియా చేత. ఈ ఉత్తరాన్ని యోవాబుకి ఇమ్ము అంటాడు. 2 సమయాలు 11 ఉంది, అది తర్వాత చదవండి. యోవాబు యుద్ధ సైనికుడు, సైన్యాధిపతి, అక్కడ యుద్ధము చేస్తూ ఉంటే ఊరియా తీసుకెళ్ళి ఒక ఉత్తరాన్ని యోవాబుకి ఇస్తాడు. ఆ ఉత్తరం తెరిచి చూస్తే ఏముంది? ఉత్తరం తెచ్చిన వాడిని చంపేయను ఉంది. అంత నమ్మకస్తుడు యోవాబు దావీదు, కనీసం తీసి కూడా చూడలేదు. అప్పుడు ఊరియాను యుద్ధం మోపుగా జరుగుతున్న స్థలంలో యోవాబు చెప్తాడు, అక్కడికి వెళ్ళి యుద్ధం చేయని. ఆ యుద్ధలో ఊరియా చనిపోతాడు. అంటే తన మామ దావీదు రాజు చెప్పిన మాట శిరస్సావహించాడు యోవాబు. కాదు అనలేదు, నో అనలేదు, రాజాజ్ఞను ధిక్కరించలేదు యోవాబు, రాజాజ్ఞను ధిక్కరించలేదు. ఇది యోవాబు పాత్ర. అభిషయ్ పాత్ర కూడా మనం చూడగలిగితే పిల్లారా, అభిషయ్ కూడా ఒకనొక సందర్భంలో 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము దావీదును తిడుతూ ఉంటే చంపుతానంటాడు. 2 సమూయేలు 16వ అధ్యాయము 9వ వచనం ఏమిటి చదువుతాం? ఈ సిమ్మి నరహంతకుడ దుర్మార్గుడ, చీపో నీ వేల వలనని వెలగొట్టిన ఈ సౌలు ఇంటి వారి ఎత్తుని యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు, నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, షిమ్మి అనేటువంటి వాడు దావీదును శపిస్తున్నాడు, తిడుతున్నాడు. నరంతు కూడా నీ కుమారుడైనటువంటి అబ్షాలోము రాజ్యాన్ని చేజిక్కించుకోబోతున్నాడు అని దావీదును శపిస్తున్నాడు, తిడుతున్నాడు. అప్పుడు 9, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క
నా ఏలిన వాడవును రాజువగును నిన్ను శపించనేలా. అభిషేక్ కోపం వచ్చేసిందండి. రాజును తిడుతుంటే, మామని తిడుతుంటే, వేరే వాడు వచ్చి షిమైనటువంటి వాడు వచ్చి రాజును తిడుతుంటే, శపిస్తుంటే, అభిషేక్ కోపం వచ్చి రాజాని చిత్తమైతే వాడిని చంపేస్తాను, చచ్చిన కుక్క లాంటి వాడు వాడంత అన్నప్పుడు దావీదు ఏమన్నాడు చూడండి, నీ చిత్తమైతే నేను వాని తలను చేరి వారి తలను ఛేదించి వచ్చేదను. అందుకు రాజు అనగా దావీదు, సెరూయా కుమారులారా, అల్లుళ్ళారా అంటోంలా, తల్లి పేరు అక్కడ రాయబడింది చూడండి, సెరూయా కుమారులారా. ఇక్కడ కూడా సెరూయా కుమారుడైన అబిషై, సెరూయా కుమారుడైన యోవాబు, సెరూయా కుమారుడైన అసహేలను ఎందుకు పదే పదే సెరూయా సెరూయా అనే పదము రాయబడింది అంటే ప్రియులారా, సెరూయా పాత్ర ఎంతైనా గొప్పదే. సెరూయా కుమారుడు అబిషై ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, సెరూయా కుమారులారా అంటే ముగ్గురు దావీదు దగ్గరే ఉన్నారు, అబిషై, యోవాబు, అసహేలు. ఏమన్నాడు, మీకును నాకును ఏమి పొందు, నీకు మాకేం సంబంధం అయ్యా, వాణిని శపించనీయుడి. వాడు శపిస్తున్నాడా, తిడుతున్నాడు, తిట్టనే తిట్టనే, నువ్వెందుకు ఆవేశపడతావు, నమ్మే కదా తిడుతున్నాడు, గమ్ముండు అభిషాయ్ అన్నాడు దావీదు, గమ్ముండయ్యా నీకేం సంబంధం, వాడు తిడుతున్నాడా తిట్టనే, శపిస్తున్నాడా శపించని, దావీదును శపించమని యెహోవా వానికి ఆజ్ఞ ఇవ్వగా నీవేలాగును నీలాగున నీవెందుకు అనుచున్నామని ఆక్షేపణ చేయగల వాడెవడని చెప్పి, దేవుడే వాడికి నన్ను శపించమంటే మనం ఏం చెప్తామయ్యా, శపించని అన్నాడు. అప్పుడు అభిషేక్తోను తన సేవకందరితోను పలికినది ఏమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే అనగా అబ్సలోము నా ప్రాణమును తీయదుచుండగా ఈ బెన్యామీయుడును ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనక వాణ్ణి శపించనీయుడి. ఈ షిమ్మనేటువంటి వాడు దావీదు కుమారుడైన అబ్సలోము యొక్క సైన్యాధిపతి. ఈ షిమ్మి అనేటువంటి వాడు అబ్సలోము సైన్యాధిపతి దావీదును తిడుతున్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు, పక్కన అభిషేక్ వచ్చి ఏందయ్య వాడిని నిన్ను తిడుతున్నాడు చంపేయమంటావు వాడిని అంటే, అప్పుడు దావీదు అన్నమాట, సెరూయా కుమారులారా ఆలకించండి, నా కడుపును పుట్టిన వాడే నన్ను చంపాలని చూస్తూ ఉంటే వాడి సైన్యాధిపతి నన్ను తిట్టడం పెద్ద పనేముంది అన్నాడు. ప్రతి క్షణంలో ఈ యొక్క అభిషేక్ అలాగే యోవాబు అసహ్యుల యొక్క పాత్ర ఉంది పిల్లారా, పాత్ర ఉంది. సో తల్లి తీర్చిదిద్దింది, అలా నేర్పించింది నేర్పించింది. ఇక్కడ సెరూయా కుమారులు దావీదుకి అంతగా అండగా ఉన్నారు, దావీదు మేలు కోరుకుంటున్నారు అంటే అదిగో సెరూయా యొక్క గొప్పతనం, గొప్పతనం. దావీదు మీకు మామే కాదురా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేల్ పక్షమున దావీదుగా దావీదును రాజుగా అభిషేకించాడు దేవుడు. మీ మామ మాత్రమే కాదు, మీకు అడుగు చాడు, ఆయన అడుగు చాడలే మీరు నడవండి, ఆయనే మీకు మాదిరి, ఆయనే మీకు మాదిరి. చిన్నప్పుడే సింహాన్ని చంపిన ధైర్యశాలి మీ మామ, నమ్మకస్తుడు మీ మామ, పోతే పోయిందిలో ఒక గొర్రె పిల్ల అనుకుని వదిలేయలేదు, ఒక్క గొర్రెను కూడా వదలకుండా నమ్మకంగా గొర్రెలు కాచాడు. అందుకనే దేవుడు గొర్రెలు నమ్మకంగా కాచిన వాడిని ఇజ్రాయేల్ నమ్మకంగా కాస్తాడని చెప్పేసి రాజుగా చెప్పాడు రా, అలాంటి వాడు రా మీ మామ, మీ మామను చూసి నేర్చుకోండి. తన తల్లి చెప్పుండొచ్చు, చిన్నప్పుడే గొల్యాతును చంపిన ధైర్యశాలిరా మీ మామ, యెహోవా ఇదే యుద్ధము యెహోవాదే అన్నాడు అని చిన్నప్పటి నుంచి తన పిల్లలకు అదిగో సెరూయా చెప్పి ఉండవచ్చు బహుశా పిల్లరా. ఒక విషయం చెప్పిన దావీదు తన కుటుంబంలో నిరాదరణకు గురయ్యాడు. దావీదును ఎవ్వరూ ప్రేమించలేదు, దావీదుని ఎవరూ ఓదార్చలేదు, దావీదుని ఎవరూ ప్రేమించలేదు. అక్క మాత్రమే దావీదును బహుగా ప్రేమించింది, చిన్ననాటి నుంచి దావీదును దగ్గరగా ఉండి పెంచింది అక్క. తల్లిదండ్రులు పట్టించుకోవాలా ఎలా చెప్పగలం, అన్నలు పట్టించుకోవాలా ఎలా చెప్పగలం, తల్లిదండ్రులు పట్టించుకోలేదని ఎలా చెప్పగలమో తెలుసా. ఇజ్రాయేల్కు రాజుగా ఎన్నుకునేవాడు నీ కుటుంబంలో ఉన్నాడు అంటే యెష్షయి ఎవరిని పిలిచాడు, పెద్ద కుమారుడు, రెండో వాడు, మూడో వారు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు మంది కుమారులు పిలిచాడే తప్ప దావీదుని పిలిచాడా. అంటే దావీదు రాజుగా ఉండడం తండ్రికి ఇష్టమా లేదా, ఇష్టమో లేదు.
తన 6-7 మంది కుమారులే ఇజ్రాయేలుకు రాజు అవ్వాలని కోరుకున్నాడు. దావీదును నిర్లక్ష్య పెట్టాడు, తృణీకరించాడు, పట్టించుకోలేదు. కనుకనే దావీదును గొర్రెలు కాసుకునే దగ్గరకు పంపించాడు. మిగిలిన 7 మంది కుమారులను యుద్ధానికి పంపించి ఒక్కడిని గొర్రెలు కాసుకునే దగ్గరకు పంపించాడు అంటే వీడు పనికి రాని వాడనే కదా అర్థం, యుద్ధము నేర్చుకోలేడనే కదా అర్థం, యుద్ధానికి పనికిరాడనే కదా అర్థం, తండ్రి ఎస్సి ఉద్దేశం. కనుకనే కదా గొర్రెలు కాసుకునే దగ్గరకు దావీదును పంపించాడు. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే 2 చదువుకుంటా ఉంటారు, 2 పశువులు కడుగుపోతారు. అర్థమేంటి? ఎందుకు పంపించేవాడు పశువులు కడగంటే? గొర్రెల దగ్గరికి ఎందుకు పంపించావు? వాడు చదువు అబ్బలేదు అందుకే పంపించేశా. వీడికి బాగా అబ్బింది, వాడేమో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు, అన్ని డబ్బులు సంపాదిస్తుంటాడు, వీడు మాత్రం చదువు పేరాడు, జలసాలు చేస్తుంటాడు, ఎక్కడ హైదరాబాద్లో అక్కడ ఎక్కడ అమ్మాళ్ళు డబ్బులు పంపిస్తుంటాయి, చదివింది లేదు పెట్టేది లేదు. జరుగుతుండగా సందర్భాలు మన ఇళ్లలో. దావీదును తండ్రి పట్టించుకోవాలి. యుద్ధానికి పనికిరాదనుకున్నాడు, పనికిరాని వాడుగా ఒక గొర్రెల కాపరిగా అక్కడ వదిలేశారు. అది గమనించింది అక్క సిరూయా, నా తమ్ముడిని మా నాన్న పట్టించుకోవాలా, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, చేతగాని వాడుగా పెట్టారు. కానీ ఆ చేతగాని వాడిని, యుద్ధానికి పనికిరాని వాడు అనుకున్న వాడినే యుద్ధ వీరుడుగా తీర్చిదిద్దాడు దేవుడు. ఇజ్రాయేలుకు రాజు ఎవరయ్యారు? దావీదు అయ్యాడు. గొర్రెలు కాసుకునేవాడయ్యాడే, కానీ యుద్ధ నైపుణ్యం కలిగిన 7 మంది కుమారులు అయ్యారా? యుద్ధ వీరులే కాలా? యుద్ధ వీరులే వాళ్ళు, కానీ రాజు కాలా? ఏ యుద్ధము చేతరాని వాడైన దావీదు రాజు అయ్యాడు. దావీదుకు యుద్ధం చేయడాని కోసం కవచాలు, డాలు ఇవన్నీ వేసేస్తే ఈయన కలవట్లేదు అని చెప్పేసి మహిళకు తీసేయండి తీసేయండి అన్నాడు అన్నాడట. కానీ అన్నలు మాత్రం అన్ని ధరించుకున్నారు. వాళ్ళు గొల్యాతను జయించలేకపోయారు, దావీదు గొల్యాతను జయించాడు. దేవుడు పెంట కుప్పలో ఉన్న వారిని పైకి లేవనెత్తుతాడు, సింహాసనం మీద ఉన్న వారిని కిందకు తోస్తాడు. నువ్వు గొప్ప అను అనుకుంటే దేవుడు నిన్ను వాడుకోడు, నేను ఏమి లేదయ్య అంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. పనికి రానే వాడిని దేవుడు ఎన్నుకుంటాడు, పనికి వచ్చేవాడిని దేవుడు పక్కన పెడతాడు. అందుకే లోకమందు జ్ఞానులైన వారిని ఆయన త్రోసివేసి ఉన్నాడు, లోకమందు పనికి రాని వాడిని ఆయన ఎన్నుకున్నాడు. దావీదు పనికి రాని వాడిని తల్లిదండ్రులు అనుకున్నారు, అన్నలు అనుకున్నారు, వీడు వేస్ట్ అనుకున్నారు. ఆ వేస్ట్నే బెస్ట్గా చేశాడు దేవుడు, ఇజ్రాయేల్కు రాజుగా చేశాడు. తండ్రి పట్టించుకోవాలి. అన్నలు పట్టించుకున్నారా? అన్నలు ఎలా ఉన్నారో చూసి రాపో, యుద్ధం జరుగుతుంది కదా అని తండ్రి దావీదును యుద్ధం దగ్గరికి పంపిస్తే అన్నలు ఏమన్నారు? వే, ఎందుకు వచ్చావు ఎక్కడికి? నువ్వు బుద్ధి లేదంటారా? అడవిలో గొర్రెలు వదిలేసావా? యుద్ధం చూడడానికి వచ్చావు కదా, నీకు గర్వం రా, నీ హృదయం చెడిపోయిందిరా అని తిట్టారు. ఏమండి, యుద్ధం చూడడానికి వచ్చితే అంత తిట్టాలా? చూడండి ఆ మాట, మొదటి సమయంలో రాసిన గంధం 17:28-29. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినపడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివి నేను. ఏమండి గర్వం ఏమన్నా ఉందా దావీదులో? హృదయపు చెడుతనం ఏమన్నా ఉందా? మరి ఇడికేం తెలుసు అనేసాడు అన్నమాట ఏలియాబు. ఎంత దుర్మార్గుడని చెప్పాలి ఏలియాబు. అసలు హృదయం గర్వం ఎక్కడ చూశాడు? గర్వం అట, నీ హృదయం చెడిపోయిందట. ఏమండి అంటే అన్నలు కూడా దావీదుని ఏం చేశారు? పక్కన పెట్టేశారు. నువ్వు పనికి రానివాడు, ఎదవు, నువ్వు దేనికి ఎందుకు వచ్చావు అన్నాడు. ఆకరాకి ఆ పనికి మాలిన వాడే దావీ గొల్యాతును జయించాడు. అన్నలు నోరెల్లా పెట్టి చూశారు, గొల్యాతును చంపలేకపోయారు. అంటే దావీదు ఇక్కడ నిరాదరణకు గురయ్యాడు. ఆ విషయాన్ని అక్క దగ్గరుండి చూసింది. అన్నలు పట్టించుకోవాలా దావీదును, తండ్రి పట్టించుకోవాలా. అలాంటి సమయంలో అక్క చూసింది దావీదును. అక్క దావీదులో ఏ రోజుకైనా నా తమ్ముడు ఇజ్రాయేలీలకు రాజు అవుతాడని ఒక నిరీక్షణ అక్కలో ఉన్నాయి. మా అన్నలు అవుతారని ఎప్పుడూ లేదు ఆవిడకు. 2 Samuel 8:16 సెరూయా కుమారుడగు యోవాబు, ఇక్కడ కూడా సెరూయా కుమారుడు అంటున్నాడు చూడండి,
సైన్యమునకు అధిపతి అయి ఉండెను. యోవాబు ఎవరట? దావీదు యొక్క సైన్యాధిపతి. అభిషయ ఎవరు? రెండో సమయం 23:18. సిరుయా కుమారుడైన యోవాబు సహోదరుడైన అభిషయ్ తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధములో 3,000 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి అయి ఆయను. చూసారా, అభిషయ్ ముఖ్యుడు దావీదు. తన అసహ్యులు చూడండి, 2 సమయాలు 2:18. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అభిషయను అసహ్యులను అచ్చట నుండి. అసహ్యులు ఎలాంటి వాడట? అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. వాడు ఎవడు? వేగంగా పరిగెత్తేవాడు, బోల్ట్ నట్ట. ఎవడాడు? బోల్ట్ కదా, హుస్సేన్ బోల్ట్. అసహ్యులు అడవి లేడి అంత వేగంగా పరిగెత్తేవాడట. ఎలా పరిగెత్తేవాడంటే మెరుపుతీగా పరిగెత్తేవాడట. అలా టక్కన ఎడ టక్కన అంతకంటే ఊళ్ళేడట. అంత టాలెంట్ ఉంది. వేడమరణం పొందాడు అసహ్యులు. అబ్నేరు ఉన్నాడు, అబ్నేరు అతను ఒక సైన్యాధిపతి. అబ్నేరును తరుముతూ ఉన్నాడు. ఎందుకు తరుముతూ? తరుముతుంటే వెళ్ళిపో నేను చంపేస్తాను అన్నప్పుడు వెనకడకుండా శత్రువు గుండెల్లో చొచ్చుకొని పోయి పరిగెడతా ఉన్నాడండి. అప్పుడు అబ్నేరు పొడిచాడంతే చంపాడు. తన తల్లి చెప్పిన మాట, మీ మామ కోసం అవసరమైతే నీ ప్రాణాలు వదిలిపెట్టమంటే అలాగే వదిలిపెట్టేశాడు. నమ్మకమైన అల్లుడు అసహ్యులు, నమ్మకమైన అల్లుడు అభిషయ్, నమ్మకమైన అల్లుడు యోవాబు. ఎంతగా దావీదుకు వారు నమ్మకంగా ఉన్నారు అంటే, పిల్లరా, తల్లి చెప్పిన బోధ, తల్లి ప్రభావం వారిలో ఎంతైనా ఉంది. పిల్లరా, ఎంతైనా ఉంది. దావీదు ఏ యుద్ధము చేసినా 3 కీలక పాత్రను పోషించారు. చివరిగా దావీదు తన అక్క కుమారుల గురించి ఏమన్నాడు చూడండి, 2 సమయాలు 3:39. 3:39 పట్టాభిషేకం నిందిన వాడైనను నేను బలహీనుడనైతిని. దావీదు అంటున్నాడు, నేను పట్టాభిషేకము పొందినవాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సిరుయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. చూసారా, సిరుయా కుమారులైన వీరు నాకంటే బలము కలిగిన వారు. తన అక్క కుమారులను పైకెత్తి చెప్తున్నాడు, నాకంటే బలము గలవారు వీళ్ళు. బహుశా అక్క గుర్తు వచ్చిందేమో. తన అల్లులను చూస్తుంటే అక్క గుర్తు వచ్చింది. అందుకే అన్నాడు, అదిగో నాకంటే బలమైన వారు మా అక్క కుమారులు, సిరుయా కుమారులు నాకంటే బలము కలిగిన వారు. మా అక్క యొక్క త్యాగము అదిగో మా అల్లుల్లో కనిపిస్తుంది. మా అక్క యొక్క నమ్మకత్వము నా అల్లుల్లో కనిపిస్తుంది. నన్ను వెన్నంటి ఉన్నారు. రాజుగా ఉన్నా రాజుగా లేకపోయినా, అడవులకు పారిపోయినా, శత్రువులు చంపాలనుకున్నా, కన్న కుమారుడే చంపాలనుకున్నా, అది ప్రతి వెంట దావీదు మేలు కోరిన వారు సిరుయా కుమారులు. పిల్లర సిరుయా కుమారులు తన తమ్ముడి యొక్క విజయంలో కీలక పాత్ర పోషించింది సిరుయా. తన కుమారుని దేశభక్తికి దైవభక్తికి సమర్పించి ఇజ్రాయేల్ పక్షమున తన తమ్ముడు యుద్ధము చేస్తూ ఉంటే ఆ యుద్ధములో నా పిల్లలు పారిభాగస్తులయ్యి ఉండాలి. ఫిలిస్తీన్ శత్రువులను ఓడించడానికి నా తమ్ముడు రాజుగా ఉంటే అతనికి సైన్యాధిపతిగా నా కుమారులు ఉండాలి. నా తమ్ముడికి బాడీగార్డ్గా ఉండాలి. ఆ దేవుడిచ్చిన విజయము వెనుకాల నా పాత్ర లేదా నా పిల్లల పాత్ర ఉండాలని ఆమె ఆకాంక్షింది. కలలు కనింది అదిగో నెరవేర్చుకుంది. దావీదు చరిత్ర చదివినప్పుడు ఆ 3 పాత్ర లేకుండా చదవలేము. ఆ 3 పాత్రల వెనకాల తల్లి అయినటువంటి సిరుయా, దావీదు అక్క అయినటువంటి సిరుయా ఉందే. మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, మీ అక్కలు, మీ పిల్లలు విషయంలో మీ పాత్ర ఎంత ఉంది? ఏం పోషిస్తున్నారు మీ కుటుంబంలో మీ పాత్ర వారి జీవితం పట్ల? మీరు ఏ విధముగా వారిని ప్రభావితం చేయగలుగుతున్నారు?
మీలో ఉన్న భక్తి, మీలో ఉన్న భయము, మీలో ఉన్న మంచితనము వారికి ఏం నేర్పించగలుగుతున్నారు, వారు ఏం నేర్చుకోగలుగుతున్నారు? రేపు పెద్దవారైనప్పుడు చెప్పగలరా, మా తండ్రి నాకు ఇలా చెప్పాడు, మా అమ్మ నాకు ఇలా చెప్పింది, ఇదిగో నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల భయభక్తిలో పెరిగాను, మా అక్క ఇలా చెప్పింది, మా అన్న చెప్పాడు, ఇదిగో నేను ఇలా ఉన్నాను అని వారి ఊరు మారు మన గురించి చెప్పుకునే స్థితిలో ఉన్నామా? లేదా వారి మూలంగా నేను నాశనం అయిపోయిన స్థితిలో ఉన్నాము? సిరియ మరువలేనిది. ఇజ్రాయేల్ రాజ్యము పక్షమ, యెహోవా పక్షమున ఆవిడ త్యాగం, ఆవిడ నమ్మకత్వం మరువలేనిది, చెరిగిపోనిది, తరతరాలు చదువుకునేది. అలాంటి సిరియలు రావాలి, ముగ్గురు పిల్లలను దేవునికి సమర్పించిన ఎగుబెదులు రావాలి, మద్దకేలు రావాలి, తన కూతురిని రాజుగా రాణిగా చేసిన మర్దకాయ, పౌలు లాంటి వారు కావాలి, ఈయన యునికే లోయి లాంటి వారు కావాలి, ఏలియా లాంటి వారు కావాలి, హన్నా లాంటి వారు కావాలి. పిల్లరా, ఆలోచిద్దాం, వారి పాత్ర మన జీవితాల్లో ప్రభావితం చూపించాలి. మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల అభివృద్ధికి, ఉన్నతికి మన పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటి, ఆలోచిద్దాం.